భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, కాబట్టి గులాబీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గొంగిడి సునీత తెలిపారు. మహిళా సంక్షేమం అన్నారు, మహాలక్ష్మి పథకం అన్నారు, గెలిస్తే నెలకు 2500 రూపాయలు ఇస్తానన్నారు. ఏ ఒక్క మహిళకైనా ఇచ్చినారా? నీకు ఇచ్చినా అని చెప్పి ఓటు అడుగుతారా? నీకు ఇచ్చినా అని చెప్పి ఓటు అడుగుతారా? గ్యాస్ 500కే అందిస్తానన్నారు. ఎంతమంది మహిళలకు, ఎన్ని కుటుంబాలకు మీరు గ్యాస్ 500కి ఇచ్చినారు? ఈ విధంగా మాయమాటలు చెప్పి మహిళల ఓట్లు వేయించుకున్నారు. ఆడపిల్ల పెళ్లి చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 100,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది, నేను తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం గా గద్దెనెక్కిన తర్వాత ఆడపిల్లల ముచ్చటే మర్చిపోయినారు. ఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చినా మన బతుకులు బాగుపడాలంటే మన గురించి మాట్లాడే గొంతుక పార్లమెంట్ లో ఉండాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించే దిశగా ప్రజల్ని ఏకతాటి